ఇష్యూ చూస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది ఎక్కువ జానీ మాస్టర్ ఇష్యూలో ఈ విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చిన తీరు చూస్తే ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంటే ఆ మరి ఐదేళ్ళు ఏం చేసావు అని అడగగానే పేరెంట్స్ అన్నారు మీరు కలిసి పదేళ్ళు ఉన్నారు ఒక్కసారి నేను కొట్టాడు అక్కడ అబ్యూస్ జరిగిందని మీరు భావిస్తున్నారా ప్రైమ ఫేసి ఫ్రమ్ వాట్ యూ హియర్ ఆ అమ్మాయికి కృతం క్రితం జరిగిన ఏళ్ళ క్రితం జరిగిన ఒకవేళ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన షాకింగ్ విషయాలలో జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు అందరూ కూడా ఏదో స్టేజ్లో వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలియక లైంగికంగా అదుపులోకి పెట్టుకునే ప్రయత్నం చేస్తారు నేను 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 అని తిరుగుతాను కదా నా ఇష్టం నేను ఏం చేస్తాను ఎంతమంది అమ్మాయిలతోనని తిరుగుతాను ఎవరికైనా డివోర్సెస్ ఇస్తాను ఎవరితోనే చేస్తాను హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఈ గత రెండు మూడు నెలల్లో చూస్తే ఇన్ఫ్యాక్ట్ బహుశా ఇంతకంటే ఎక్కువే సోషల్ మీడియా అంతా కూడా డిజిటల్ మీడియా అంతా కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్ మీడియా మహిళలకు సంబంధించిన చాలా ఎపిసోడ్స్ మాట్లాడుతున్నారు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది అక్కడ మూడో అమ్మాయి పాత్ర ఉండడం అలాగే ఆ తర్వాత కోల్కతా ఇన్సిడెంట్ అందరినీ పూర్తిగా కుదిపేసింది అండ్ ఇవన్నీ జరిగిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన అప్పటి రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది వీటి నుంచి ముందే మనకి తాజాగా జానీ మాస్టర్ వివాదం ఏం జరుగుతోంది అసలు హెరాస్మెంట్కి నామ్స్ ఉంటాయా బౌండరీస్ ఉంటాయా అబ్యూస్కి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి దానికి పరిష్కారాలు ఏమిటి ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి మహిళలపై ఇందులో ఆ ఆడపిల్లల తప్పులు ఎంతవరకు ఉంటున్నాయి అండ్ వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చు బహుశా ఒక ఆలోచనగా ఇవాళ ఈ క్యాండిడేట్ కాన్వర్జేషన్ మనతో పాటు అందరికీ సుపరిచిత రచయిత విశ్లేషకులు అండ్ ఫిలాసఫర్ రాజు రవితేజ్ గారు ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ బ్యాక్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్ రవితేజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ నమస్కారం థ్యాంక్ యూ సో ఈ డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ మీరు చూసుంటారు ఒక మర్కీ ఫీలింగ్ వచ్చేసింది అంటే మొత్తం అంతా కూడా వాతావరణం మారిపోతుంది అనే ఫీలింగ్ మీ రెస్పాన్స్ ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మర్కీ ఫీలింగ్ అనేది రియల్ ఫీలింగ్ ఇది అండ్ ఇంకా ఇది దిగజారుతుంది అని నా ఇమీడియట్ రియాక్షన్ దిస్ గోయింగ్ టు డిటీరియరేట్ ఈవెన్ మోర్ ఇంకా ఇంకా దిగజారుతుంది దాని తర్వాత ఎక్కడైతే సొల్యూషన్ రావాలో ఎక్కడైతే మార్పులు రావాలో అది వస్తుంది అని నాకు నమ్మకం ఉంది కానీ ఆ వచ్చే ముందు ఇట్ విల్ డిటీరియురేట్ మోర్ ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ వైరస్ అండి వైరస్ మన బాడీలో ఉన్నంత వరకు ఏదో విధంగా అది బయటకు వస్తూ ఉంటుంది రైట్ ఎక్కడో అన్ఫార్చునేట్గా సమ్ గర్ల్ విల్ బి సాక్రిఫైస్డ్ ఫర్ ఫర్ దట్ ఆ వైరస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అది సమాజంలో ఉన్నంత వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తూనే ఉంటాయి మనం ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్స్ నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తక్కువగా మనం కనిపిస్తున్న యాక్చువల్గా ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి కానీ అవి బయటికి రావట్లేదు రైట్ సో దట్ ఈస్ ద ఇట్ విల్ డిటిరిరేట్ ఈవెన్ మోర్ అండ్ నా చాలా అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండ్ సర్ప్రైజింగ్లీ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం ఆదివాసీ తండాల్లో బోళ్ళు జరుగుతున్నాయి ఇలాంటివి వింటూ ఉంటాం ఇవన్నీ ఒక మనం చెప్పే ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యూచరిస్టిక్ సమాజం అని చెప్పుకునే ఒక చిత్ర పరిశ్రమ కావచ్చు ఒక మెడికల్ ఫ్రెటర్నిటీలో మనం చూసాం కోల్కతా ఇన్సిడెంట్లు యంగ్ మెడికో అలాగే యునో మిగతా ఇన్సిడెంట్లు కూడా దాదాపుగా దీని చుట్టుపక్కలే ఉన్నాయి అంటే ఓకల్గా మాట్లాడచ్చు ఒక అమ్మాయి వెళ్ళి బయటికి చెప్తుంది అనే పరిస్థితుల్లో కూడా ఒక పురుషుడు దాన్ని అబ్యూస్ చేస్తున్నాడు లేకపోతే హింస పెడుతున్నాడు లేకపోతే రేప్ చేస్తున్నాడు అంటే ఏంటి అర్థం అండి మెయిన్ థింగ్ అండి స్త్రీ అంటే రెస్పెక్ట్ లేదు అండ్ లుకింగ్ డౌన్ అప్ ఆన్ ఎ ఉమెన్ యాజ్ నథింగ్ బ్యాడ్ విల్ హ్యాపీని ఇఫ్ యూ ఎక్స్ప్లోయిట్ అనమాట సో జనరల్గా మనకు మన ఏన్షియన్ విజ్డంలో ఉన్నదే కదా మూడు గుణాలు ఉంటాయి మనకి సత్వము రాజస్వం తమసం ఏమంటారంటే జనరల్గా ప్రతి మనిషిలో ఒకటి డామినేట్ చేస్తుంది కొందరికి సత్వగుణం ఉంటుంది కొందరికి రాజసం రాజసిక్ అంటాం మనం కొందరికి తమో గుణం ఉంటుంది రైట్ సో ఇఫ్ యూ సీ సత్వం అంటే లూమినాసిటీ నాలెడ్జ్ పాజిటివ్ నేచర్ చీయర్ఫుల్గా ఉండడం ఎప్పుడు లీనింగ్ టువర్డ్స్ పాజిటివ్ థింగ్స్ హోప్ యాస్పిరేషన్ స్ట్రెంగ్త్ కరేజ్ ఇది సత్వం అండ్ నాలెడ్జ్ కూడా ఇట్స్ లూమినాసిటీ వెలుగు రాజస్వం ఈస్ కమాండింగ్ లీడింగ్ గ్యాదరింగ్ పీపుల్ టేకింగ్ దెమ్ ఆన్ అ బిగ్ ఎక్స్పెడిషన్ ఆర్ బిగ్ ప్రాజెక్ట్ దట్స్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ తమసం అంటే నెగటివ్ ఫీలింగ్స్ లేజినెస్ సోమరితనం ఎప్పుడూ పెసిమిస్టిక్గా ఆలోచించడం అండ్ హేట్రెడ్ యాంగర్ జెలసీ ఇవన్నీ తమసం దిస్ యాక్చువల్లీ సింబలైజెస్ డెత్ తమస్ అంటే డెత్ కూడా డార్క్నెస్ డెత్ సో లూమినాసిటీ ఆన్ వన్ సైడ్ డార్క్నెస్ ఆన్ ది అదర్ సైడ్ మధ్యలో రాజసం ఒకటి ఒక క్వాలిటీ ఎప్పుడు డామినేట్ చేస్తుంది అని మనకి మన ఓన్ ఫిలాసఫీ చెప్తుంది కానీ స్త్రీలో అన్నీ ఈక్వల్గా ఉంటాయి సా అంటే సత్వము త అంటే తమసము రా అంటే రాజసం దాంట్లో నుంచి వచ్చింది స్త్రీ సో మనం ఈ ఏ సమాజం అయితే స్త్రీని గౌరవించదో ఆ సమాజం నాశనం అవుతుంది స్త్రీని గౌరవించకుంటే స్త్రీకున్నంత శక్తి పురుషునికి ఉండదు సహన శక్తి కానీ ఆర్ ఫైట్ చేసే శక్తి కానీ ఉండదు కానీ స్త్రీ బయటికి మాత్రం వీక్గా కనిపిస్తుంది అవును కానీ యాక్చువల్గా స్త్రీ లేకుంటే సృష్టి లేదు పురుషుడు కాదు సృష్టికి మూలం స్త్రీ ఇట్స్ అ ఫీమేల్ ఆల్ గాడ్స్ గాడ్ గాడ్ ఎనర్జీ ఈజ్ డిపిక్టెడ్ యాజ్ ఫీమేల్ ఉంది దానికి కారణం ఉంది ఫీమేల్ ఈజ్ ద రూట్ ప్రిన్సిపల్ లివింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్ సో ఏ సమాజం అయితే స్త్రీని గౌరవించదో ఆ సమాజం ఏ వీక్ పర్సన్ని గౌరవించదు సో వెన్ యూ ఎక్స్ప్లాయిడ్ ఉమెన్ ఆర్ స్త్రీల మీద అత్యాచారం చేసే సమాజం ఎంతో వేరే వేరే మంది మీద కూడా చేస్తుంది వేరే వర్గాల మీద కూడా చేస్తుంది ఎవరు వీక్ అయితే వాళ్ళ మీద సో అది దీని ఇండికేషన్ ఏంటంటే పవర్లో ఉన్న వాళ్ళు పవర్లో లేని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్ట్ స్త్రీకి పవర్ తీసేస్తారు స్త్రీకి పవర్ ఇవ్వరు ఈజీ టు ఎక్స్ప్లాయిట్ అని యా ఇప్పుడు చాలా విజిబుల్ ఇండస్ట్రీ తీసుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీ అందులో ఒక పర్టికులర్ ఉమెన్ చాలా ఫేమస్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మంచి యాక్టింగ్ చేసి అందరి మెప్పు పొంది అందరిని ఎంటర్టైన్ చేసి ఆర్టిస్టిక్గా చేసి చేస్తే సడన్గా ఆమెకు ఆఫర్స్ తగ్గిపోతాయి ఆమెను ప్రోత్సహించరు ఏ స్త్రీ అయితే ఒక కొంచెం కాల్ ఇక్కడ కొంచెం చెయ్యి అక్కడ చూపించి ఫైవ్ మినిట్స్ కొరకు వచ్చి టిట్యులేట్ చేసి వెళ్ళిపోతుందో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారు ఇస్ ఎంటైర్లీ ట్రూ అంటే మనకి నటనాపరమైన బికాస్ వి టాక్ అబౌట్ మహానటి సావిత్రి గారు ఉన్నారు అలాగా ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు టేక్ ఎగ్జాంపుల్స్ రిఫరింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫిఫ్టీస్ అండ్ సిక్స్టీస్ అండ్ ఈవెన్ సెవెంటీస్ అంటే అప్పుడు పరిస్థితులు బెటర్గా ఉండేవి అనుకోవాలి అప్పుడు ఎథిక్స్ బెటర్గా ఉండేవి అప్పుడు మెన్ విమెన్ రెస్పెక్ట్ చేసేవాళ్ళు కథలో ఒక పాత్ర ఉండేది ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు విమెన్ కథలోకి వెళ్ళిపోతారు అసలు కథలే లేవు మన ఎంటర్టైన్మెంట్లో రైట్ హీరో ఫేస్ స్లో మోషన్ అవే దేర్ ఈస్ నో రియల్ స్టోరీ అందులో ఒక ఎలిమెంటల్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ కమింగ్ ఆర్ హీరోస్ ఆర్క్ మారడం అట్లా ఏముండదు దేర్ ఈస్ నో సచ్ థింగ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ బిగ్ బిజినెస్ అందులో విమెన్కి కి ఒక నీచమైన స్థానం ఇచ్చేస్తున్నాము సో ఇందుకొర దిస్ ఇస్ దిస్ ఇస్ అండికేషన్ సైన్ ఇప్పుడు ఆ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ ఆ సినిమాలు చూసి విమెన్ని ఆ విధంగా ట్రీట్ చేస్తున్నాడు సో మధుబాల కానీ మీనా కుమారి కానీ సావిత్రి కానీ వాళ్ళు ఎప్పుడన్నా ఐటమ్ సాంగ్స్ చేశారా అని మనం ఆలోచిస్తే చాలా తక్కువ స్పెషల్ సాంగ్స్ అని ఒకటి కనిపించు కానీ ఈ కల్చర్ లేదు ఆ రోజుల్లో టిటిలేషన్ ఉమెన్ షోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఓన్లీ నథింగ్ ఎల్స్ అది చాలా తక్కువ సో సమాజం దిగజారుతున్నా కొద్దీ ఈ స్త్రీని ఎక్స్ప్లాయిట్ చేయడం ఇంక్రీజ్ అయిపోతుంది ఎక్కడో మనం ఐ ఫీల్ విఆర్ కన్ఫ్యూజ్డ్ యాస్ అ సొసైటీ అండి బిట్వీన్ ఒక ఉమెన్ రైట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ఇంక్లూడింగ్ అర్ సెక్చువల్ రైట్స్ దట్ షీ హ్యాస్ అ రైట్ టు బీ బోల్డ్ బ్యూటిఫుల్ తన ఇష్టం ఉంటే ఎక్స్పోజ్ చేసుకుంటుంది దాని దేవుంది అని ఒకవైపు ఇంకోవైపు అలా చేసినందుకు వాళ్ళ పురుషులే చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆపరేషన్ అండ్ అక్కడ మహిళను తొక్కేసే ఒక టెండెన్సీ వస్తుంది అని సో ఈ రెండిట్లో మనం యాక్చువల్గా లిబరేషన్ ఏమిటి ఎంపవర్మెంట్ ఏంటంటే ఎలా వెతుక్కోవాలి స్త్రీ పురుషులు మ్యాన్ ఉమెన్ దే ఆర్ కాంప్లిమెంటరీ టు అదర్ అండి లైక్ ఇట్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ షాడో నో ఆబ్జెక్ట్ లేకుంటే షాడో ఉండదు షాడో షాడో ఉందంటే ఆబ్జెక్ట్ ఉందని అర్థం సో మనం ఒకరిని మైనస్ చేసి ఇంకొకరినే మనం ఎక్స్క్లూజివ్గా పెట్టలేము మ్యాన్ ఉమెన్ టుగెదర్ మస్ట్ లర్న్ టు కోఎగ్జిస్ట్ కరెక్ట్ అంతే కానీ ఎక్స్క్లూజివ్గా నేను ఒకరికే రైట్స్ ఇస్తాను ఇంకొకరికి ఏం రైట్స్ ఇవ్వను అది కూడా తప్పే ఏ ఎవరికి చేసినా అని తప్పే అది సో మనం సింగులారిటీ ఆర్ సింగులర్ వేగా ఆలోచించడం తప్పు వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ యాజ్ అ డూబలిస్టిక్ ఇప్పుడు తాజాగా మీరు కాస్టింగ్ కావచ్చు విషయం ఇష్యూ చూస్తున్నారు ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చిన మహిళ ఏ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏదైనా సరే ఒక పురుషుడి ఆధిపత్యంలో నలిగిపోయి ఎక్కడో అక్కడ లైంగికంగా వేధించబడుతోంది బై అండ్ లార్జ్ ఒక మహిళకి పనిచేసుకునే పరిస్థితులు కూడా అంత సహేతుకంగా లేవని చెప్పి హేమ కమిటీ రిపోర్ట్ కూడా చెప్పింది ఇన్ ద మలయాళం ఇండస్ట్రీ మనకు కూడా ఒక కమిటీ రిపో నివేదిక వచ్చింది అది బయట పెట్టలేదు ఫర్ సమ్ రీజన్ అంటే దాన్ని ఎంత అల్పంగా తీసి పక్కన పడేశారంటే ఇట్ షోస్ దేర్ కమిట్మెంట్ టు ద హోల్ వాటెవర్ అంటే ఎంత తక్కువ కమిట్మెంట్ ఉంది వాళ్ళకి లేకపోవడం అనేది బయటపడుతుంది క్లియర్లీ లేకపోతే ఒక కమిటీ వేసి నివేదిక వచ్చినప్పుడు అది బయటపెట్టి దీని ఫైండింగ్స్ ఇది మనం దీనిగో ఇలా చేయబోతున్నాం అని చెప్పే బాధ్యత ఉంటుంది కదా ఎవరిపైన హూజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇట్ అండ్ వై యూ ఫీల్ ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఫోకస్ ఎక్కువ ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది ఎక్కువ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జనరల్గా బ్యూటిఫుల్ లుకింగ్ పీపుల్ జనరల్గా వెళ్తారు మ్యాన్ ఉమెన్ ఇద్దరు సో అక్కడ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ వెరీ గుడ్ లుకింగ్ విమెన్ గోయింగ్ దేర్ అండ్ గుడ్ లుకింగ్ ఉమెన్ చూడగానే మ్యాన్కి ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది హస్బెండ్ అయినా కానీ బాయ్ ఫ్రెండ్ అయినా కానీ ఫ్రెండ్ అయినా కానీ కొలీగ్ అయినా కానీ ఒక ఉమెన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ వస్తుంటే వీక్ పర్సన్ సహించలేడు వీక్ మ్యాన్ సహించలేడు యూఆర్ టు బి వెరీ స్ట్రాంగ్ టు యాక్సెప్ట్ దట్ ఉమెన్ కుడ్ బి బెటర్ దెన్ యూ ఇఫ్ ద ఉమెన్ ఇస్ అన్ఫార్చునేట్లీటర్ దాన్ విల్ డూ హిస్ హర్ డౌన్ ఇఫ్ ద మ్యాన్ వీక్ బట్ బై అండ్ లార్జ్ అలాగే కనిపిస్తుంది వీక్ పీపులే కదా పవర్ కోరుకుంటారు స్ట్రెంగ్త్ పవర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి పీపుల్ డోంట్ డౌన్ టు పవర్ పవర్తో లొంగ తీసుకుంటారు అందరు కానీ నిజమైన స్ట్రెంగ్త్ పీపుల్ సహజంగా లొంగిపోతారు లొంగిపోతారు కరెక్ట్ సో ఇట్ ఈస్ లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ క్యాండిల్ లైట్ అండ్ ద సన్ సన్ ఈజ్ గుడ్నెస్ ఆఫ్ క్యారెక్టర్ అండి ఇఫ్ యూ ఆర్ కం కైండ్ కంపాషనెట్ కరేజియస్ ట్రూత్ఫుల్ ఆనెస్ట్ వర్చుయస్ దెన్ యూ ఆర్ లైక్ ద సన్ ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇఫ్ యూ హ్యావ్ మెనీ బాడీ గార్డ్స్ అరౌండ్ యూ నీకు చాలామంది తెలుసు ఆర్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి పొలిటికల్ పవర్ ఉంది అంటే ఇది లైక్ క్యాండిల్ లైట్ సో సన్కి క్యాండిల్ లైట్ మధ్యలో ఎవరిని రెస్పెక్ట్ చేస్తాము ఎవరికి మనం మన యాక్సెప్టెన్స్ ఎవరికి ఇస్తామని ఆలోచిస్తే ఇట్స్ క్వైట్ ఈజీ అంతే వీ డోంట్ లైక్ పీపుల్ హూ ఆర్ పవర్ఫుల్ వీ ఫియర్ దెమ్ వాళ్ళంటే భయపడతాం మనం ఏదైనా చేసేస్తారేమో మనల్ని అని సో పవర్ఫుల్ మంచి వ్యక్తులని ఇష్టపడతాం రైట్ సో మంచితనం అనేదే ముందుగా ఉండాలి ఇప్పుడు పవర్ఫుల్ పీపుల్లో మంచితనం తక్కువ ఉంటుంది వాళ్ళు పవర్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది నేను తిట్టడం కానీ నీ కెరియర్ ఛాన్సెస్ని నాశనం చేయడం కానీ పైకి రానివ్వకుండా చూడడం కానీ ఇది పవర్ ఓరియంటెడ్ పీపుల్ చేస్తారు దే ఆర్ నాట్ గుడ్ పీపుల్ బట్ దే ఆర్ ఇన్ పవర్ అండ్ ఐమ్ నాట్ టాకింగ్ పొలిటికల్ పవర్ ఒక పవర్ఫుల్ పొజిషన్ సో సమాజంలో పవర్ఫుల్ పీపుల్కి మనం ప్రామాణ్యత ఇస్తామా మంచి వాళ్ళకి ప్రామాణ్యత ఇస్తామా అది మనం ఆలోచించుకోవాలి ఎక్కడైతే సమాజంలో మంచి వ్యక్తులకి ఉన్నత పొజిషన్స్ వస్తాయో ఆ సమాజం నిజ న్యాచురల్గా బాగుంటుంది ఎందుకంటే టాప్ పొజిషన్స్లో మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మంచి చెడు కాదు నీకు ఎంత పవర్ ఉంది ఎంత డబ్బు ఉంది ఎంత పాల్పడు ఉంది అది చూస్తే దెన్ జనరల్గా కరప్షనే ఉంటుంది మరి ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో ఈ విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చిన తీరు చూస్తే పదహారేళ్లకి తనకి తనపై అంటే పాక్సో యాక్ట్ కూడా క్వాలిఫై అవుతుంది అది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద కూడా క్లా క్వాలిఫై అయ్యేలాగా ఒక తనకంటే సుపీరియర్ పొజిషన్లో ఉండే ఒక బాస్ పొజిషన్లో ఉండే ఒక వ్యక్తి తనని అత్యాచారం చేశాడు తనపై అలాగే ఆ తర్వాత కూడా చాలా రోజుల పాటు పాటు తనపై అబ్యూస్ కొనసాగిందని చెప్పి అది భరించలేని పరిస్థితికి వెళ్ళిందని చెప్పి సరే రకరకాల యాంగిల్స్ ఏమైనా పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని ఒకవైపు కన్వర్ట్ అవ్వమని బలవంతం చేశాడని ఇంకోవైపు వీటితో పాటు ఏమైనా అవకాశాలు రాకుండా ఆపేస్తానని బెదిరించాడని కానీ ఆ మధ్యలో ఆ పదహారేళ్ల టైంలో జరిగిన సంఘటనకి ఇప్పటికీ మధ్యలో ఉండే ఈ టైం పీరియడ్లో వాళ్ళిద్దరూ కలిసి ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగానే ట్రావెల్ చేశారనడానికి చాలా సంకేతాలు వస్తున్నాయి బట్ ఇప్పుడు వచ్చి ఈఎంఐ ఒక్కసారిగా నోరు విప్పి మాట్లాడడం అన్నది చాలామంది ఎలా పరిగణిస్తున్నారంటే మధ్యలో అంతకాలం బాగున్నప్పుడు తనకి అప్పుడు నేరం జరిగిందనేసి ఈ ఐదేళ్లలో బాగుందని చెప్పి ఎలా మనం అప్పుడు నేరం జరిగిందని పరిగణిస్తామని ఒకటి ఈ ఐదేళ్లలో తన కన్సెంట్తోనే అంతా జరిగిందని ఒకటి మీ అనాలిసిస్ ఎంటర్ రవితేజ్ గారు పర్టిక్యులర్ కేస్ మనం దాన్ని మెరిట్స్ పైనే చూడాలి కానీ జనరల్గా సపోజ్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీ దగ్గర టెన్ ల్యాక్స్ మనీ తీసుకున్నాను అనుకోండి ఓకే అది నేను రిటర్న్ ఇస్తాను 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 అని చెప్పి ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడు మీరు దాన్ని క్లెయిమ్ చేయొచ్చా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అని వదిలేవచ్చా ద క్వశ్చన్ ఇఫ్ ఐ బ్రీచ్ మై అండర్స్టాండింగ్ విత్ యూ దెన్ ఇట్స్ అ టార్ట్ ఆర్ ఇట్ అట్లీస్ట్ ఇట్స్ అ ఫెల్నీ ఆర్ ఎ క్రైమ్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్ సో ఎప్పుడైనా నేను దాన్ని క్లెయిమ్ చేయొచ్చు చేయకూడదు అని ఎట్లా ఉంటుంది అది కరెక్టే అది అక్కడ మీకు పది లక్షలు అంటే మీరు అంటున్నది ఆ మధ్యకాలంలో బాగుంటే కూడా అంటే ఎస్పెషలీ మంచి టర్మ్స్లో ఉంటే యూ కెన్ స్టిల్ క్లెయిమ్ అని అనొచ్చు కానీ ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత అది కూడా సంథింగ్ ఆఫ్ ది సెన్సిటివ్ నేచర్ అతనితో రిలేషన్షిప్లో కొనసాగించడం అన్నది అదొక ఆల్మోస్ట్ అబ్యూస్కి విరుద్ధం కదా అబ్యూస్డ్గా అబ్యూజివ్ రిలేషన్షిప్ అయితే తను అప్పుడే అప్పుడే బయటకు వచ్చేసేది ఏదో టైంలో ఇంత భరిస్తూ ఉండాల్సిన అవసరం ఏంటి అని చాలామంది వాదిస్తున్నారు బట్ టిపికలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ ఇస్ ఇలాంటి అబ్యూజివ్ సినారియోస్లో వాట్ హ్యాపెన్స్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ అవుట్కమ్ భయం వస్తుందండి ఇప్పుడు అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో కంట్రోల్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుందండి ఇప్పుడు మ్యాన్ అబ్యూస్ చేస్తున్నాడు అనుకోండి ఉమెన్ని ఆర్ ఉమెన్ కూడా అబ్యూస్ చేయొచ్చు మ్యాన్ని అది అట్లా రివర్స్గా కూడా జరుగుతుంది జరగచ్చు సో ఎవరెవరిని అబ్యూస్ చేసినా అని అబ్యూజర్ హ్యాస్ కంట్రోల్ అండి ఇఫ్ ఐ ఆమ్ ది అబ్యూజర్ నా చేతుల్లో నేను కంట్రోల్ పెట్టుకుంటాను ఆ కంట్రోల్ ఉంటే సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీ సీక్రెట్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఉంటుంది అవన్నీ నేను కంట్రోల్ చేస్తుంటే ఎవరి మీదైతే నేను అది ప్రయోగిస్తున్నానో వాళ్ళకి భయం ఉంటుంది సో ఇమ్మీడియట్గా వచ్చి బయట ఇట్లా మాట్లాడితే ఏదో ఒకరు దానికి అగెయిన్స్ట్గా చెప్తారు నా పరువు పోతుంది నాకు ఇంక మళ్ళీ ఏ రిలేషన్షిప్స్ ఉండలేవు నా కెరియర్ పోతుంది అనే ఒక భయం ఉంటుంది కదా ఆ భయాన్ని ఎదుర్కొని సమాజంలో సపోర్ట్ లేకున్నా కానీ ఫ్యామిలీలో సపోర్ట్ లేకున్నా కానీ బయటికి వచ్చి మాట్లాడడం చాలా కష్టం సో మనం అది అర్థం చేసుకోవాలి దట్ మెనీ అబ్యూజ్డ్ పీపుల్ విల్ నాట్ కమ్అవుట్ అండ్ స్పీకప్ ఎందుకంటే ఎందుకులే ఇప్పుడు మనం ఎన్నోసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా మనల్ని మన మీదే ఏదైనా మోసం చేస్తే మన మీద తప్పు చేస్తే పోలీస్ దగ్గరికి వెళ్ళము ఎందుకంటే అదొక పెద్ద హెడేక్ ఆల్రెడీ ఈ హెడ్ ఎక్లో ఉన్నాము పోలీస్ దగ్గరికి వెళ్తే ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది అనే ఒక పీపుల్కి ఎక్కువ నమ్మకం ఉండదండి దట్ చాలా తక్కువ మంది వెళ్ళి రిపోర్ట్ చేస్తారు క్రైమ్ అంటే ఒక సినిసిజము ఒక భయము మిస్ట్రస్ట్ మిస్ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మీద మనం ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంటే ఆ మరి ఐదేళ్ళు ఏం చేసావు అని అడగగానే ఆమె ఆ స్పిరిట్ అంతా చంపేసినట్టు అయిపోతుంది ఆమె ఫైటింగ్ స్పిరిట్ చచ్చిపోతుంది నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అని సో మనం నిజం తెలుసుకునే లోపల ఆమె ఎన్నిసార్లు చేస్తుందో అంతే కదా సో ఈ భయం ఉంటుందండి ఎవరికైనా బయటికి రావాలి అంటే ఇంకోటి సపోజ్ నేను ఇవాళ మంచిగా ఉండి రేపు మీ మీద సమ్ అట్రాసిటీ చేస్తే మీకు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది మంచివాడే కదా ఇంకో ఛాన్స్ ఇద్దామా అంటుంది ఛాన్స్ ఇచ్చినందుకు మీరు నన్ను బ్లేమ్ చేస్తే ఎందుకు ఛాన్స్ ఇచ్చావు మరి అని బ్లేమ్ చేస్తే అప్పుడు ఆ గేమ్లో నలిగిపోయేది అబ్యూస్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు నలిగిపోతారు సో మనం ఈ విషయాలని అంత బ్లాక్ అండ్ వైట్గా పబ్లిక్లో డిస్కస్ చేయడం చాలా కష్టం ఎందుకంటే కరెక్ట్ బికాస్ యూ యు కాంట్ ఇట్స్ లైక్ మెర్క్యూరి అండి ఎటు ఇది చేస్తే అటు వెళ్ళిపోతుంది ఏ షేప్ అంటే ఆ షేప్ తీసుకుంటుంది అవును సో దా దాన్ని మనం ఒక ఒక బాక్స్లో పెట్టి బ్లాక్ అండ్ వైట్గా ఇది అని చెప్పడం చాలా కష్టం వసంత కోకిల సినిమా చూసుంటారు మీరు హావ్ వాచ్డ్ సీన్ ఇట్ బట్ ఫర్ గా ఒక అమ్మాయిలో పర్సనల్ సెల్ఫ్ ఎస్టీమ్కి సంబంధించి స్టంటెడ్ గ్రోత్ ఉన్నప్పుడు ఒక క్లియర్ సెల్ఫ్ ఇమేజ్ క్లియర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ లేని పరిస్థితుల్లో ఇదే కాబోసు అని సరెండర్ అయిన ఒక అమ్మాయి ఒక టైంలో సడన్గా ఆ స్పెల్ నుంచి బయటపడుతుంది వేర్ షీ రియలైజెస్ షీ మ్యాటర్స్ ఈ కాల మధ్యలో జరిగిన మ్యూచువలీ కన్సెంటింగ్ సో కాల్ రిలేషన్షిప్ ఆర్ అమ్మాయికి తెలియని తనంలో ఇరుక్కుపోయిన సిచ్యువేషన్లో ఒక్కసారిగా తను ఇమాన్సిపేటెడ్ ఉమెన్ అయినప్పుడు ఒక ఎవల్యూషన్ వచ్చినప్పుడు సడన్లీ ఇదే వ్యక్తి విలన్లా కనిపిస్తాడు ఇన్నేళ్ళు నేను భరించానని ఇస్ అట్ న్యాచురల్ యూ థింగ్ దట్స్ ఫేర్ టువర్డ్స్ మ్యాన్ ఫర్ అన్ఫేర్ మెరిట్స్ ఆఫ్ ద కేసులోనే మనం చూడగలుగుతామండి జనరల్గా మనం ఇప్పుడు ఉమెన్ కూడా మ్యాన్ని అబ్యూస్ చేయొచ్చు అండి రైట్స్ ఇవ్వకుండా రైట్ అబ్యూస్ చేయొచ్చు ఆర్ ఫాల్స్ కేసెస్ పెట్టి ఎంతోమంది మెన్ ఉన్నారు డౌరీ కేసెస్ పెట్టారు అట్రాసిటీ కేసెస్ పెట్టారు మ్యాన్ ఏం చేయకుండా అని పెట్టారు సో అట్లా కూడా ఉంటుంది అబ్యూజ్ అనేది ఉమెన్ మేనేజ్ చేస్తాడు అని ఏం లేదు అదే సో మనం మ్యాన్ చేస్తున్నాడని ఎక్కువ ఎగ్జాంపుల్స్ మ్యాన్ ఎందుకంటే పవర్ మ్యాన్ చేతిలో ఉంది కాబట్టి అది మనకు కనిపిస్తుంది స్త్రీలను జనరల్గా గౌరవించట్లేదు అని కూడా మనకు తెలుస్తూనే ఉంది బట్ దిస్ డస్ నాట్ మీన్ దట్ ఆల్ విమెన్ ఆర్ బీయింగ్ అబ్యూస్డ్ అండ్ ఆల్ విమెన్ ఆర్ ఇన్నోసెంట్ వీ కెనాట్ సే దట్ ఆల్సో వీ ప్రెజ్యూమ్ ఇన్నోసెన్స్ ఆఫ్ ఎనీబడి హూఇస్ బీయింగ్ అక్యూస్డ్ ఎవరి మీద మనం ఆరోపణ వేసినా కానీ నిర్దోషాన్ని మనం ఆలోచించాలి ఇన్నోసెంట్ అనే మనం అంటే అంటిల్ ప్రూవ్ అండ్ అదవైనా అంటిల్ ప్రూవ్ సో ఇఫ్ సంబడీ అలీజస్ ఆన్ మీ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ యూ హు గివ్ మీ అ ఛాన్స్ టు డిఫైన్ మై సెల్ కరెక్ట్ అంతవరకు ఉండాలి అది చట్టపరంగా ఓకే బట్ టిపికల్గా మీరు ఇందాక అబ్యూజివ్ బిహేవియర్లో ఉండే టెండెన్సీస్ చెప్పారు కదా అబ్యూజర్స్ చేతిలో జారిపోకుండా కంట్రోల్ పెట్టుకుంటారు కంట్రోల్ ఎలా పెడతారు ఒకరోజు మంచిగా ఒకరోజు అబ్యూజివ్ అబ్యూజివ్గా ఆ సైకిల్లో ఉండడం వల్ల మంచిగా వచ్చినప్పుడు అరే బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది అబ్యూజివ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అయ్యో ఇది వద్దు నాక అని అనిపిస్తుంది ఆ కన్ఫ్యూషన్లో స్టక్ అయిపోయి ఉన్నవాళ్ళు బయటపడలేరు ఎప్పటికీ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇది జరిగిన ఎగ్జాంపులే వితౌట్ నేమింగ్ పీపుల్ ఒక హస్బెండ్ వైఫ్ని కొట్టాడు హీ స్లాప్డ్ హర్ ఇన్ ఆన్ ద ఫేస్ ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది పేరెంట్స్ అన్నారు మీరు కలిసి పదేళ్ళు ఉన్నారు ఒక్కసారి నేను కొట్టాడు దానికి నువ్వు మొత్తం మ్యారేజ్ పాడు చేసుకుంటావా అని రిటర్న్ పంపించారు సో ఇది మనం కరెక్ట్ అనుకోవాలా తప్పనుకోవాలా వాళ్ళిద్దరు మళ్ళీ అడ్జస్ట్ అయితే మనం ఏమనుకోవాలి ఒక ఒక హస్బెండ్ వైఫ్ని ఫేస్ మీద అట్లా స్లాబ్ చేయొచ్చా చెంపదెబ్బ అట్లా కొట్టొచ్చా ఒక దెబ్బ చాలా అండ్ కొట్టిన తర్వాత యాజ్ ఫాదర్ మదర్ మీరు ఏం చేశారు ఒకసారే కదా నువ్వు దీనికే ఎందుకు చేస్తున్నావు అని నచ్చజెప్పి పంపించారు సో ఇది మనం ఏ విధంగా తీసుకోగలుగుతాం మనం ఇంటర్ఫియర్ అయ్యి మనం చెప్పగలుగుతామా మనం దాన్ని జడ్జ్ చేయగలుగుతామా లేదు కానీ ఒక ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇట్లాంటి పరిస్థితుల్లో కొట్టడం తప్పు తప్పని మనం జనరల్గా చెప్పగలుగుతాం కానీ యూనివర్సల్గా అది తప్పని చెప్పగలుగుతాం కానీ ఈ పర్టిక్యులర్ కేస్ కేసులో అది తప్ప కాదా ఆ దానికి అప్రోప్రియట్ రియాక్షన్ ఏముండాలి వాళ్ళు విడిపోవాలా కలిసి ఉండాలా వాళ్ళు విడిపోవడానికి కలిసి ఉండడానికి ఎవరు కారణం ఉండాలి మనమేమని చెప్పగలుగుతామా అది దిస్ ఇస్ అన్ఇన్ అన్ రిజాల్వబుల్ కాన్ఫ్లిక్ట్ అది అది వాళ్ళిద్దరి మధ్యనే ఉంటే కూడా ఓకే ఇప్పుడు మూడో వ్యక్తి లా వచ్చిందంటే చట్టం దట్స్ థర్డ్ ఫ్యాక్టర్ ఇది కొన్ని కంట్రీస్లో ఇఫ్ యూ టేక్ స్కానేవియన్ కంట్రీస్ ఇన్ఫ్యాక్ట్ ఐ జస్ట్ కమ్ ఫ్రమ్ దేర్ సో ఈ కంట్రీస్లో లా చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది సో వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు దే విల్ దేర్ లా వర్క్స్ లిట్ బిట్ బెటర్ దెన్ అవర్స్ అండ్ దేర్ విల్ బి కాన్సిక్వెన్స్ కానీ ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఏ హస్బెండ్ ఎవరిని కొడుతున్నాడు అని మనం చూడలేము కరెక్ట్ మిలియన్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి సో గొంతు విప్పారు అమ్మాయి అంటే మనం చెప్పలే చూడలేము అని సో ఎట్లా మరి అక్కడ అబ్యూస్ తక్కువ ఉంది అంటే ప్రజలలో సోషల్గా పర్సనల్గా రిలీజియస్గా స్పిరిచువల్గా దెర్ ఈజ్ అన్ అవేర్నెస్ దట్ యూ షుడ్ నాట్ బీట్ యువర్ వైఫ్ దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ద లా సో ఇప్పుడు వీ షుండ్ స్పిట్ ఆన్ ద స్ట్రీట్ ఇఫ్ యూ హ్యావ్ టు స్పిట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ వాష్ బేసిన్ ఆర్ ఇన్ అ స్పిట్ అని తెలిసిపోతుంది అక్కడ వేరే కంట్రీస్ అయితే అలాంటి ఒక అవగాహన ఉంటుంది తెలుసు అందరికీ తెలుసు అది కానీ కొన్ని కంట్రీస్లో స్పిట్ చేస్తారు కొన్ని కంట్రీస్లో చెయ్యరు పోలీస్ వాళ్ళు ఎవరు చూడట్లేదు ఎక్కడ కూడా ఆ సోషల్గా ద విల్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ లైక్ దాట్ కరెక్ట్ సో అది మనం మార్చడానికి ప్రయత్నించాలి దట్ మీన్స్ అమ్మాయి అంటే రెస్పెక్ట్ చేయాలి అనే ప్రిన్సిపల్ ఏదైతుందో అది మనం సమాజంలో సోషల్ పరంగా మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి లీగల్గా కాదు ఇంకొక కొత్త చట్టం తీసుకొచ్చాము దీంతో ఎవరైనా అత్యాచారం చేస్తే వాళ్ళని మనం జైల్లో వేస్తామంటే అది మారదు పీపుల్ అట్లా మారరు సోషల్గా దాన్ని మార్చాలి అంటే ఎట్లా మార్చాలి ఎడ్యుకేషన్లో మనం అది ఇంట్రడ్యూస్ చేయాలి అబ్బాయిలక అమ్మాయిలక బికాజ్ ఇక్కడ అమ్మాయి తిరగబడి ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఫస్ట్ చంపదబ్బకే మాట్లాడితే తప్పడని సినిమా కూడా వచ్చింది ఫస్ట్ అబ్యూజివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయికి మాట్లాడడం మనం నేర్పించగలుగుతామా నేర్పించాలి అబ్యూస్ ఈజ్ అబ్యూజ్ అండి వెదర్ యు ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్ వన్స్ ఆర్ రెగ్యులర్లీ అబ్యూజ్ ఈజ్ అబ్యూస్ కదా మనం ఈ పర్టిక్యులర్ అని కాదు నేనేమంటున్నానంటే పవర్ అనేది సమాజంలో ఉంటుంది ఎడ్యుకేషన్లో ఉంటుంది ఇండస్ట్రీ దట్ మీన్స్ బిజినెస్ ద వే బిజినెస్ ఈజ్ డన్ అందులో ఉంటుంది ఆర్ట్స్లో ఉంటుంది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది ఫిలాసఫీలో ఉంటుంది ఆర్టిస్ట్లో ఉంటుంది సోషల్ సర్వీస్లో ఉంటుంది గవర్నమెంట్లో కూడా ఉంటుంది లీగల్గా అదొక్క ఒక్క భాగమే లీగల్గా యూ కెనాట్ మేక్ సంబడీ లవ్ అనదర్ పర్సన్ ఆర్ రెస్పెక్ట్ అనదర్ పర్సన్ నేను నా భార్యని కొట్టకుండా ఉంటే దట్ డన్ మీన్ ఐఎమ్ నాట్ అబ్యూజివ్ ఐ కెన్ అబ్యూజ్ హర్ వితౌట్ బీటింగ్ హర్ కదా ఇప్పుడు ఐ ఐ మీన్ నెవర్ సే సంథింగ్ నైస్ టు హర్ అబ్యూజా హౌ కెన్ ఎనీబడి సే అబ్యూజా కాదా మరి నువ్వు ఒక్కసారి కూడా నేనంటే ఇష్టం ఆర్ నేను చేసింది ఏదైనా నచ్చింది లేదు అని ముప్పై ఏళ్ళల్లో నువ్వు ఒక్కసారి కూడా చెప్పకుంటే అప్రిసియేషన్ అనేది డెప్రివేషన్ అది లా ఏం చేయగలుగుతా అక్కడ లా కెనాట్ సే ఎవ్రీడే మార్నింగ్ యూ హు స్మైల్ ఎట్ యువర్ వైఫ్ అని చెప్పదు అసలు కష్టం లా కెనాట్ ఎంటర్ దేర్ దట్ మీన్స్ ఎ మ్యా మ్యారేజ్ ఈజ్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండి నాట్ ఎ లీగల్ ఇన్స్టిట్యూషన్ ఇట్స్ అ సోషల్ పిల్లర్ ఆ పిల్లర్ని మనం లెజిస్లేట్ చేయలేము మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ ఇట్స్ అ సోషల్ వాల్యూ ఇట్స్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇట్ కెనాట్ బీ లెజిస్లేటెడ్

ఈ అమ్మాయి విక్టిమ్ అప్పుడు చెప్పలేకపోయింది మాట్లాడలేకపోయింది చిన్నపిల్ల పాక్సో యాక్ట్కి క్వాలిఫై అయ్యే చట్టం అది అంటే నేరం అది ఆ నేరం తర్వాత కొంతకాలం పాటు అతనితో ప్రొఫెషనల్గా అతను వెళ్ళే ప్రతి చోటుకి వెళ్ళడం అతనితో చాలా సన్నిహితంగా ఉందని చెప్పి ఈ అమ్మాయి ఈ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు అది మనం ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వాలి ఆ అమ్మాయికి ఐదేళ్ళ క్రితం జరిగిన పదిహేనేళ్ళ క్రితం జరిగిన ఒకవేళ ఆ అమ్మాయికి ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఆ అమ్మాయికి చెప్పే స్వేచ్ఛ ఇవ్వాలి మనం ఆ అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి దట్ యూ కెన్ ఫ్రీలీ సేవ్ వాట్ హ్యాప్ అండ్ అండ్ వీ షుడ్ లిసన్ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మీరు అబ్యూజర్ అన్నారు కాబట్టి అబ్యూజర్ రూట్లో ఏముంటుంది జలసీయా లేక డిజైర్ టు పొజెస్ అండ్ కంట్రోల్ అండ్ హ్యాప్ పవర్ ఓవరా డిజైర్ టు డామినేట్ అండ్ బీ అంటే ఈజ్ ఇట్ అది నార్సిజం నుంచి వస్తుందా దేని దేస్తుంది అబ్యూస్ అబ్యూజ్ అనేది ఇట్స్ ఎ సిన్ అండి ఇట్స్ మోర్ దెన్ ఎ క్రైమ్ ఇట్స్ ఎ సిన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఈగోయిజం నేను నాది నేనే గొప్ప నేనే కరెక్ట్ ఈగోయిజం అండ్ హ్యూబ్రిస్ మెయిన్ థింగ్ ఈజ్ ఈగోయిజం అండి ఎక్సెసివ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్ నేనేం చేసినా నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి ఇది నార్సిసిజం దీంట్లో నుంచి వచ్చే న్యాచురల్ కాన్సిక్వెన్స్ అబ్యూస్ ఇప్పుడు మిమ్మల్ని అబ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ నాకు ఆ క్వాలిటీస్ ఉండాలి అవును ఈ ఈ క్వాలిటీస్ తగ్గించుకున్నవాడు అబ్యూస్ చేయడు సో ఈగోయిజంకి ఆపోజిట్ ఈజ్ ఐడియలిజం అండ్ ఆల్సో హ్యూమిలిటీ ప్రైడ్కి ఆపోజిట్ హ్యూమిలిటీ తనను తాను తగ్గించుకునేవాడు జనరల్గా అబ్యూస్ చేయడు సో అబ్యూజర్కిట్ ద కో కోర్ ఆఫ్ అబ్యూస్ ఈజ్ నార్సిసిజం అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఇది ఇంకోటి అన్నీ నా ఇష్టం ప్రకారమే జరగాలి నా ఇష్ట ప్రకారం జరగకుంటే నేను అందులో పార్టిసిపేట్ చేయను మీ ఇష్టం మీరు ఏమన్నా నేను మిమ్మల్ని ఆపట్లేదుగా మీరు ఏమైనా చేసుకోండి నేనేదైనా చేసుకుంటాను అంటే ఏ రిలేషన్షిప్స్ ఉండవు ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తే మీరు నార్సిసిస్టిక్ పీపుల్ చూడండి వాళ్ళ ఇంటికి కూడా ఎవరు వెళ్ళరు వాళ్ళని కలవడానికి ఎవరు వెళ్ళరు వాళ్ళతో బిజినెస్ చేయడమే జరుగుతుంది ట్రేడ్ నా దగ్గర టెన్ రూపీస్ ఉంటే మీ దగ్గర ఒక చాక్లెట్ ఉంటే టెన్ ఇస్తాను ఆ చాక్లెట్ యూటిలిటీ ఈ యూటిలిటేరియనిజం ఇట్ కేమ్ జాన్ స్టూయర్ట్ మిల్ దాన్ని ఫేమస్ చేశాడు ఆర్ జర్మీ బెంతం సారీ ఇంతకుముందు నేను ఒక న్యూస్ ఐటెం చూస్తున్నప్పుడు ఒక పర్సన్ జర్మీ బెంతంని కోట్ చేశాడు తెలుగు తెలుగు పర్సనే ఐ ఫౌండ్ దట్ వెరీ ఆడ్ యూటి యుటిలిటేరియనిజం అంటే ఇప్పుడు అందరికీ మంచి జరుగుతుంటే అందులో ఓ కొన్ని కీడ్ జరిగినా అని ఏం కాదు అందరికి మంచి జరుగుతుందిగా అంటే అది యూటిలిటేరియనిజం ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఫ్యాక్టరీ ఉందనుకోండి ఫోర్ లాక్ పీపుల్ని ఎంప్లాయ్ చేస్తున్నాడు సో నాలుగు లక్షల మంది నాలుగు లక్షల మందికి అతను ఉద్యోగాలు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం పాయిజన్ కలుపుతాం కోకోకోలా అని మనం అనొచ్చా దాంతో ఒక్కడు చేస్తాడు వెయ్యి మంది తాగితే ఒకటి చేస్తాడంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మనం ఓకే అనొచ్చా మరి అంతమందికి అది మేలు చేస్తుంది కదా ఒకటి చేస్తే ఏమైంది అని యూ కెనాట్ సే దాట్ కదా సో యూటిలిటేరియనిజం కెనాట్ వర్క్ సో నార్సిసిస్టిక్ పీపుల్ ఎవరైతే ఈగోయిస్టిక్ పీపుల్ నా ఇష్టం అనేవాళ్ళు జనరల్గా వాడే ప్రిన్సిపల్ యూటిలిటేరియనిజం నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను అంతే మన రిలేషన్షిప్ దాని తర్వాత సో బిజినెస్ ఏ బాగా చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవు అన్నదమ్ములు ఉండరు ఆకచల్లెలు ఉండరు తల్లిదండ్రులు ఉండరు ఎందుకంటే వాళ్ళతో ఇది నడవ నడవదుగా అవును బిజినెస్ నడవదుగా సో మనం సమాజంలో ఇది వరల్డ్ ఓవర్ జరుగుతుంది జనరల్గా ఇట్ దిస్ హాస్ కమ్ ఫ్రమ్ ద వెస్ట్ ఇండియాలో లేదు ఇది వెస్ట్ నుంచి మనం తీసుకున్న వయసు అది అక్కడ నుంచి వ్యసనం తీసుకున్నాం మనం ఆ వ్యసనం ఏంటంటే నేను నాది నా ఇష్టం నా జీవితం నేను ఏదైనా చేయగలుగుతాను మీరెవరైన దానికి అపోజ్ చేయకూడదు అట్లాంటి వాళ్ళకి మ్యారేజెస్ సక్సెస్ఫుల్ కావు పిల్లల్ని సరిగా పెంచరు వాళ్ళు ఎవరితో పడదు వాళ్ళకి సో ఇది మనం ఇది ఇంక్రీజ్ అవుతా పోతుంది ఇది మనం ప్రోత్సహిస్తున్నాం సేయింగ్ దట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ బట్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లోజ్ టు దట్ ఈస్ అ వెరీ పవర్టెడ్ ఫిలాసఫీ అండి

But, but if you fill your plate with salt, it will become poison. Poison, absolutely. You need it, little bit you need. A little bit selfishness, a little bit egoism, a little bit uh, uh, self insistence, all that is okay. But if you pour entire salt into your plate, then you will die of poison immediately. Mm. That is what will happen if you take it to heart. ఇది మీరు నా అబ్యూసర్కి ఉండే క్వాలిటీస్ గురించి అడిగినప్పుడు ఈగోయిజం అండ్ హ్యూబ్రిస్ అండి ఈగోయిజం ఇస్ ఇది నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను అందుకొరకు మీ స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను అనడం వేరు నువ్వు ఇష్టం నువ్వు ఏమైనా చేసుకోపో నేను కేర్ చేయను అనడం వేరు ఆ సటల్ డిఫరెన్స్ అనేది ఒక వ్యక్తితో మనం డీల్ చేసేటప్పుడే తెలుస్తుంది అక్కడ ఒక చోట కాన్షియస్ ఎంగేజ్మెంట్ రెండో చోట అ కంప్లీట్ కాన్షియస్ డిజంగేజ్మెంట్ ఆర్ డిస్కార్డ్ యా నాట్ ఓన్లీ దట్ దిస్ ఇస్ డెయిన్ కంటెంప్ట్ నేను చెప్పిన మాట వినవా నువ్వు సరే నేను నీకు హెల్ప్ చేయను నేను నీతో మాట్లాడను అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో అన్నీ నేను చెప్పినట్టే జరగాలి అనుకునే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు రైట్ నేనే కరెక్ట్ అనుకునే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు సో ఇక్కడ మనకి ప్రైమాఫేసీ వింటున్న ఫ్యాక్ట్స్ని బట్టి ఈఎమ్ఐ కెరియర్లో ఎదుగుతున్న క్రమంలో ఈ అమ్మాయి కూడా తన గుప్పెట్లో ఉంటే ఫర్ వేరియస్ రీజన్స్ తన కెరియర్ కూడా డిస్టర్బ్ కాకుండా ఈ అమ్మాయిని అణిచిపెట్టి ఉండొచ్చు ఉంచచ్చు అనే ఒక 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 జలసీతో వచ్చిన ఎపిసోడ్ ఇది అని కొంతమంది అంటున్నారు అంటే అబ్యూజర్ సైకాలజీలో మీరు అన్నారు కదా ఈగోయిజం కూడా ఉందని అబ్యూజర్ రూట్ ఈగోయిజం అని అబ్యూజర్లో ఉండే రూట్ ఈగోయిజం దాంతో వచ్చేవి ది ఆన్సిలరీ క్వాలిటీస్ ఆల్ సిన్స్ అండి లోభ వర్గాలు అన్ని వస్తాయి అన్ని అన్ని వస్తాయి రవితేజ్ పరిష్కారం గురించి వాట్ సొల్యూషన్ అంటే ఎవరు ఇండివిజువల్స్ అండి దే షుడ్ ఎయిమ్ ఎట్ సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎలివేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ మన సమాజంలో అది తగ్గుతూ పోతుంది సో ఇతరుల కొరకు మనం విధం చేయడము ఇతరుల కొరకు జీవించడం అది గొప్ప ధ్యేయం బట్ లాట్ ఆఫ్ అబ్యూస్ హ్యాపెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ రిలీజన్లో గాడ్ లేడు ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు గాడ్ రిలీజన్ పేరు వాడి కానీ రిలీజన్ పేరు వాడి అమ్మాయిలని అణగదొక్కే ప్రయత్నం చేయడం అన్ని రిలీజన్స్ కాదా డెఫినెట్గా అన్ని రిలీజన్స్లో ఉండొచ్చు వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అబ్యూజ్ ఈజ్ అబ్యూజ్ అండి ఇప్పుడు కత్తి ఉంది కత్తితో నేను కూరగాయలు కోయచ్చు ఆర్ ఎవరినైనా చంపొచ్చు ఆర్ ఎవరినన్నా ఎవరన్నా చంపుతుంటే ఆ కత్తి వాడి నేను వాళ్ళని ప్రొటెక్ట్ కూడా చేయవచ్చు కత్తిని మనం దోషం మనం మనం వీ కెనాట్ హోల్డ్ నైఫ్ రెస్పాన్సిబుల్ అది వీల్డ్ చేసే పర్సన్లో ఉంటుంది కరెక్ట్ రిలీజన్ కూడా అంతే రిలీజన్ కత్తి లాంటిది దాన్ని ఏ విధంగా నేను వాడుతాను దాన్ని బట్ నా బట్ నా క్యారెక్టర్ పైన ఉంటుంది కానీ ఆ రిలీజన్లో ఏముంటుందండి ప్రతి రిలీజన్ మంచి థింగ్స్ చెప్తుంది మంచి టీచింగ్స్ ఇస్తుంది కానీ వాని బట్టి ఉంటుంది సో నేను చెప్పిన బిగినింగ్లో చెప్పిన నాలుగు ఎపిసోడ్స్లో కూడా స్టార్టింగ్ ఫ్రమ్ మనకి యూనో కోల్కతా ఇన్సిడెంట్ కావచ్చు అక్కడ కూడా ఆ అమ్మాయి గొంతు విప్పేదో ప్రశ్నించే ప్రయత్నం చేస్తే తనని కంట్రోల్ చేసే క్రమంలో తనని లైంగికంగా చంపేసి ఆ తర్వాత నిజంగానే చంపేశారు మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన షాకింగ్ విషయాలలో జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు అందరూ కూడా ఏదో స్టేజ్లో వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలో తెలియక లైంగికంగా అదుపులోకి పెట్టుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం వింటున్న జానీ మాస్టర్ ఈ ఎపిసోడ్లో కూడా మరో విధంగా తన్ని ఎదగకుండా తన్ని అదుపులో పెట్టుకుని కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ దట్ ఒక స్త్రీ ఏమంటారు లైంగికంగా వేధించబడి తద్వారా ఒక అబ్యూస్కి లోన్ అయ్యి కంట్రోల్కి లోన్ అవుతుంది This is misogyny and misogyny, misogyny and day general hatred of woman and under, but it's not exactly that. Misogyny ande, and end and day, there are some rules which are made by man, mm. and if the woman does not follow those rules, there will be a punishment. <laughs> the punishment is misogyny. దట్ ఈస్ కాల్డ్ పనిషింగ్ ఎ ఉమెన్ ఫర్ నాట్ ఫాలోయింగ్ ద మ్యాన్స్ రూల్స్ ఇప్పుడు నేను ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేసి నా బుట్టులో పడేసుకున్నాను ఓకే మీరు పదహారు ఏళ్ళు కావచ్చు ట్వంటీ కావచ్చు ట్వంటీ ఫైవ్ కావచ్చు సంహౌ ఐ హ్యావ్ కాట్ యూ ఓకే దాని తర్వాత నేను మీకు మీ లైఫ్ని కంట్రోల్ చేస్తాను మీకు లిమిట్స్ పెడతాను ఆ లిమిట్స్లో మీరు బ్రతకాలి నాతోనే బ్రతకాలి నేను చెప్పింది వినాలి మీరు ఇవన్నీ చేస్తే నేను మీతో చాలా బాగా బిహేవ్ చేస్తాను ఓకే అన్ని మీకు అన్నీ ఇస్తాను ఇల్లు ఉంటుంది బట్టలు ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా చే కానీ నేను చెప్పిందే వినాలి నేను రూల్స్ సెట్ చేస్తాను నా రూల్స్ ఆ రూల్స్ బ్రేక్ చేస్తే నాలో ఉన్న పనిష్ మీ పనిష్ చేస్తాను ఆ పనిష్మెంటే మిసాజ్ని సో రూల్స్ బ్రేక్ చేస్తే నేను నేను అడగొచ్చు కదా అయ్యో నేనే అన్ని రూల్స్ సెట్ చేశాను మరి ఆమెకి వేరే ఏదన్నా ఆశ ఉండొచ్చు కదా నేను అడగాలి కనుక్కోవాలి మరి నేను ఇవన్నీ చేస్తున్నాను నీకు ఓకేనా ఆర్ వుడ్ యూ లైక్ సంథింగ్ ఎల్స్ అని అట్లా నెగోషియేట్ చేసుకోవడము అది వేరు నువ్వు నేను చేయొద్దంటే చేసావు కదా ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అదనమాట సో కాస్టింగ్ కోచ్ కూడా అంతే నీకు రోల్ కావాలా సినిమాలో రోల్ కావాలా వెయ్యి మంది వెయిట్ చేస్తున్నారు నీకేందుకు ఇవ్వాలి సో నువ్వు ఇవి చేస్తే నీకు ఇస్తాం సో ఆమె సచ్చినట్టు చేస్తుంది చేసిన తర్వాత ఎవరికైనా చెప్తే పనిష్మెంట్ వస్తుంది ఆమెకి వేరే వాళ్ళకు కూడా పనిష్ అయ్యేట్ వేరే వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్గా ఈవెన్ పనిష్ చేస్తారు సో దట్ ఇంకొక ఎవరు వేరే వాళ్ళు కూడా బయటికి రావద్దని చెప్పేసి సో దిస్ ఇస్ మిసాజ్ని ఇన్ యాక్షన్ మిసాజినిస్ చాలా క్వాయిట్గా చేస్తారు చాలా కల్చర్డ్గా కనిపిస్తారు బయట పెద్ద పెద్ద ఉన్నతమైన పొజిషన్స్లో కూర్చొని ఉంటారు వెదర్ ఇట్స్ ఇన్ బ్యూరాక్రసీ వెదర్ ఇట్స్ ఇన్ మూవీస్ వెర్ ఇట్స్ ఇన్ బిజినెస్ దే ఆర్ ఆల్ సిట్టింగ్ ఆర్ ఇన్ పాలిటిక్స్ దేర్ ఆర్ ఆల్ సిటింగ్ ఎందుకంటే పవర్ నా ఉన్నప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినవా సేమ్ థింగ్ నార్సిజంకి వస్తుంది నేను చెప్పింది వినాలంతే నేను చెప్పింది వినకుంటే నేను నేను పనిష్ చేస్తాను పనిష్ ఏంటి డివోర్స్ ఇస్తాను నేను ఎవరు ఇష్టపడకుండా చేస్తా ఇష్టపడేటట్టు నేను చేయను దట్ మీన్స్ సంబడి షుడ్ నాట్ లైక్ యూ ఇఫ్ దే లైక్ యూ ఐ విల్ పనిష్ యు లైక్ దెర్ ఆర్ పీపుల్ హు విల్ సే యు ఆర్ లుకింగ్ వెరీ నైస్ అంటే వాడు ఇంటికెళ్ళి ఫైట్ చేస్తాడు వైఫ్ తోటి వాళ్ళందరూ నేను ప్రైజ్ చేస్తున్నారు అంటే ఎందుకంటే వీనికి ఇన్సెక్యూరిటీ వచ్చేసింది వైఫ్ని ప్రేజ్ చేశారు కాబట్టి ఈ కాన్ టేక్ ఇట్ యూ విల్ సే యూ షుడ్ నాట్ కమ్ నెక్స్ట్ టైం టు మై ఫ్రెండ్స్ ఆర్ యుల్ పుట్ ఇన్ అదర్వేస్ ఇన్ సమ్ వస్తుంది ఐఎమ్ నాట్ ఎ మిసాజనిస్ట్ బట్ అని స్టార్ట్ చేస్తాడు సో ఇది మనం అంటే అనిమల్ బిహేవియర్ అండి ఇది ఇట్స్ అన్ అనిమల్ బిహేవియర్ సెల్ఫ్ అవేర్నెస్ ఒకటి దీనికి అసలు క్యూర్ ఉంటుందండి ఫైనల్ ఉంటుంది అంటే ఈ ఫిలాసఫీలోనే ఉంటుందండి మైథిలీ శరణ్ మన రాష్ట్ర కవి ఎర్లీ నైన్టీన్ హండ్రెడ్స్ నైన్టీన్ ట్వంటీ సో థర్టీస్లోను రాశారు అది మనకి హిందీలో టెక్స్ట్ బుక్లో లెసన్గా కూడా ఉండింది ఐ డో నో హార్మోనీ ఆఫ్ పీపుల్ రిమెంబర్ మనుష్యత అంటే మనిషి అంటే ఎవరు సో అతను ఏమంటాడంటే విచారలో అంటే ఆలోచించుకోండి విచారలో కె మర్త్యుహో నా మృత్యుసే డరో కభి మరో పరంతు యూ మరో కె యాో కరే సభి హుయీ న సుమృత్యు తో వృథా మరే వృథా జియే జియా నహి మరా నహి వహి జో జియానా నా కే నా లాస్ట్కి ఏం చెప్తాడు ఎహి పశు ప్రవృత్తి హె జో ఆప్ ఆప్ హహి చరే వహి మనుషు హె జో మనిషి కెలియ మరే అంటే నీ కొరకు నువ్వు జీవించడం పశు ప్రవృత్తి పశువులు కూడా అంతే ఇంకొకరికొరు జీవించడం అది మనిషి లక్షణం సో ఇఫ్ యూసే నా కొరకు నేను చేసుకుంటాను నీకేమైంది దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ద సెంచరీ దిస్ ఈజ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటే ఈ వాల్యూస్ ఎప్పుడు చేంజ్ కావు ఒక మనిషి ఇంకో మనిషి కొరకు జీవించినప్పుడే వాడు మనిషి లేకుంటే వాడు పశువు సో ఇది మనిషి గుర్తిస్తే మ్యారేజ్లో హస్బెండ్ వైఫ్ కొరకు జీవిస్తాడు పిల్లల కొరకు జీవిస్తాడు ఆ పిల్లలు వైఫ్ ఇతని కొరకు జీవిస్తారు అప్పుడు అది మ్యారేజ్ లాగా నిలుస్తుంది లేకుంటే నా కొరకు నేను జీవిస్తే నా భార్య తన కొరకు తను జీవిస్తే పిల్లలు తన కొరకు జీవిస్తే మేము ముసలి అయిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారు పిల్లలు ఎందుకంటే వాళ్ళ కొరకు వాళ్ళు జీవించాలిగా అందరూ పశువులలాగా వతుకుతాం కరెక్ట్ ఇప్పుడు మనం కనిపించేది ఏంటి మనకి ఈ మీ మీరు ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఇన్సిడెంట్స్ అవును రోడ్ బిహేవియర్ తీసుకోండి పశువుల లాగానే డ్రైవ్ చేస్తాం మనం సో ఈ పశు ప్రవృత్తి ప్రవృత్తి ఎక్కడి నుంచి వచ్చింది మనలో ఉంటుంది అది అవును దానికి మనం ప్రోత్సాహిస్తే అది బయటకు వస్తుంది సో వహి పశు ప్రవృత్తి హే జో ఆప్ ఆప్ హీచరే వాని కొరకు వాడే తింటున్నాడు పశువు కూడా అంతే చేస్తుంది కదా వహి మనిషి హె జో మనిషి వెళ్ళే మరి ఇది గ్రేట్ ఫిలాసఫీ ఇన్ ఇండియా అండి మన మన భారతదేశం నిలిచింది అంటే ఇట్లాంటి విలువలు ఉన్నందుకు నిలిచింది అయన్రాన్ లాంటి విలువలు ఉంటే ఎప్పుడో నాశనం అయ్యేది ఆయన రెండు ఏమంటుంది వహి మనుష్యే జో ఆప్ ఆ ఫీచర్ అంటుంది అంటే ఎవరి కొరకు వాడు బ్రతికే వాడే మనిషి అని ఆయన రెండు ఉంటుంది ఇఫ్ యు రీడ్ ఫస్ట్ టెన్ పేజెస్లో ఆమె హేటెడ్ తెలిసిపోద్ది అండి హేటెడ్ ఫార్ జర్మన్ ఫిలాసఫర్ కాంట్ షీ బికాజ్ షీ హేటెడ్ జర్మన్స్ షీ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద జర్మన్స్ ఫ్రమ్ రాష్యా సో షీ హ్యాడ్ హేటెడ్ ఫార్ జర్మన్స్ అండ్ జర్మన్ ఫిలాసఫర్ని

బ్రింగ్ ద అనిమల్ అవుట్ నాట్ దూస్ ఆర్ ఎవల్యూషన్ రైట్ ఇన్ వాట్ వే ఇన్ వాట్ వే అంటే బేసికలీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కొత్త న్యూ ఏజ్ థియరీస్కి అది ఆల్మోస్ట్ ఒక పునాదిలా ఉంది దట్ యు నో లవ్ యుర్ సెల్ఫ్ ఫస్ట్ ఎస్ దట్ ఈస్ ద పర్వజన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అండి ఇప్పుడు ఆదిశంకర అన్నాడు దేహో దేవాలయ ప్రోక్తో జీవ దేవ సనాతన అంటే దట్స్ ద సేమ్ థింగ్ జీసస్ సెడ్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఐ హు లివ్ ఇన్ ఇట్ అండ్ శంకరా అనింది అదే నీ దేహం దేవాలయం అందులో ఉన్న జీవం దైవం దైవం కదా సో ఆ దైవాన్ని నువ్వు ప్రేమించడం దాన్ని గౌరవించడం అది నీ బాధ్యత అది వదిలేసి సెల్ఫ్ లవ్ అని చెప్పి కొంచెం ఆ సెల్ఫ్ రివర్స్లో వెళ్ళి అంటే దాన్ని కంప్లీట్గా ఒక ఈగో ఎగో సెంట్రిక్ లవ్గా మార్చుకోవడం అన్నది దట్స్ పర్వర్షన్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అమేజింగ్ వెరీ వెల్ సెడ్ ఆర్ పర్వర్టింగ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ లవ్ అంటే మీలో ఉంది కూడా దైవమే కదా మరి సో నేను నాలో దైవాన్ని నేను గుర్తించినప్పుడు మీలో దయ్యాన్ని ఎందుకు చూస్తాను నా భార్యలో నాకు దైవమే కనిపిస్తుంది నాలో చూసినప్పుడు అమ్మాయిలో నేను దైవం ఎందుకు చూడలేను చూడగలుగుతాను కదా సో ఇఫ్ యు సీ వర్డ్స్ వర్త్ అన్నాడు ఐఎమ్ గివింగ్ యూ హిందీ అండ్ సాంస్క్రిత్ అండ్ నా ఇంగ్లీష్ వర్డ్స్ వర్త్ ఎక్స్పాస్ట్యులేషన్ అండ్ రిప్లై అనే ఒక పోయంలో హీ సెడ్ దట్ ది ఐ కెనాట్ చూస్ బట్ సి ద ఐ కెనాట్ చూస్ బట్ సి యూ కెనాట్ బిట్ ద ఇయర్ బి స్టిల్ అవర్ బాడీస్ ఫీల్ వేరెవర్ దే ఆర్ అగెయిన్స్ట్ అవర్ విత్ అవర్ విల్ అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కన్నుకి చూడకూడదని చెప్పలేవు దాని దాని ధర్మం అది అవును చెవుకి వినే ధర్మం నీ బాడీ ఎక్కడున్నా కానీ అది ఎట్లా ఫీల్ కావాలో అట్లనే ఫీల్ అవుతుంది అవును వెదర్ యూ అక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ ఇక్కడ ఒక సపోజ్ ఫైర్ పెట్టేశారు అనుకోండి ఎవరన్నా మన నా బాడీ కాలకూడదని నేను అనలేనుగా అవును ఫైర్ వస్తే బాడీ కాలుతుంది సో ఐ కెనాట్ సే సో నాకు నా బాడీ మీద నాకు కంట్రోల్ లేదు నా కనులని నేను చూడకూడదు ఆ కనులు వినాలని నేను చెప్పగలుగుతాను సో నా నేనంటే నేను అంత గర్వం ఎందుకు నాకు మరి నాలో ఉన్న ప్రాణం ఎవరిచ్చారు నాకు నేను 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 అని తిరుగుతాను కదా నా ఇష్టం నేను ఏదైనా చేస్తాను ఎంతమంది అమ్మాయిలతోనని తిరుగుతాను ఎవరికన్నా డివోర్సెస్ ఇస్తాను ఎవరితోనే చేస్తాను అనే వ్యక్తికి ఇష్టం వచ్చినట్టు చేసే వ్యక్తికి ఆ ప్రాణం అనేది ఎవరిచ్చారు నేను అని నీకు ఎవరిచ్చారు అనే నీ నీ కన్సెంట్ తోటే వచ్చిందా నీకు లైఫ్ నువ్వు ఎన్నుకున్నావా వీళ్ళకి పుడతాను నేను ఈరోజు పుడతాను అని నీ లేదు కదా లైఫ్ యువర్ నాలెడ్జ్ అదొక పెద్ద చర్నింగ్ అవ్వాలి లోపల ఫర్ ఫర్ ఎవ్రీబడి టు ఫర్ మెన్ లైక్ జస్ట్ రియలైజ్ మీరు అన్నట్టుగా రవితేజ్ గారు ఐ థింక్ మనం అన్న కాంటెక్స్ట్లో ఆఫ్ కోర్స్ చాలా గ్రేడ్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి మీరు చెప్పినట్టు ఒకటి డైరెక్ట్గా అబ్యూస్ చేసి హామ్ చేసే ఇన్సిడెంట్లు ఇంకోటి సైలెంట్గా అబ్యూస్ చేస్తూ సిచ్యువేషన్స్ని మ్యానిపులేట్ చేసే వ్యక్తులు ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ విషయంలో మాట్లాడినప్పుడు కానీ అది ఇది మూడోది సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా నేను నేను అని బతికేసే ఇంకో గ్రేడ్ అదే గొప్ప అనుకోవడం సో దాన్ని ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ అ డివైన్ వాల్యూ నువ్వు సెల్ఫిష్గా ఉండు అని ప్రోత్సహించడం చిల్డ్రన్ చెప్తారు ఫాదర్ చెప్తాడు మావాడు టైగర్ అండి ఎవడు చెప్పిన మాట వినడు అంటే ఏం పెంచుతున్నావు ఆయన మళ్ళీ నీ నీ పిల్లలకి అదే నేర్పిస్తున్నావా మా టైగర్ ఎవరినంటే వాడిని కొట్టేస్తాడు దిస్ ఎప్పటిగా ఎప్పటిగా ఫాదర్ వాస్ టెలింగ్ మీ దిస్ బట్ దట్ ఇస్ నాట్ రైట్ కదా అంటే మనం అట్లనే ఉండాలి అడు అట్లా పెంచితే అని మనం వాట్ ఎవర్ సే అబౌట్ మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో ఐ థింక్ మీరు చెప్పిన ఇలాంటి క్యాజువల్ స్టేట్మెంట్స్ నుంచి ఒక పర్సనాలిటీ ట్రైటే ఫామ్ అయిపోయే ప్రమాదం ఉంది సో చాలా మైండ్ఫుల్నెస్ అవసరం అందరికి అండ్ మీరు అన్నట్టుగా ఎప్పుడు మాట్లాడింది అన్నది ముఖ్యం కాదు మాట్లాడడం ముఖ్యం రైట్ రైట్ టు స్పీక్అప్ అండ్ వీ హ్యావ్ ద డ్యూటీ టు లిసన్ టు హర్ వీ మస్ట్ లిసన్ టు హర్ అండ్ దెన్ జడ్జ్ అకార్డింగ్లీ అదే ఎలాగో చట్ట పరిధిలో జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సమాజ పరిధిలో మాత్రం ఖచ్చితంగా తనకు ఒక ఫేర్ ఛాన్స్ అండ్ షీ హర్డ్ యాడ్ వీ షుడ్ నాట్ గివ్ సక్సెస్ అబ్యూజర్స్ అండి అబ్యూస్ చేసే వాళ్ళని సమాజంలో వాళ్ళకి సక్సెస్ ఇవ్వకూడదండి వాళ్ళని ఉన్నతమైన పొజిషన్స్లో పెట్టి ఏం కాదులే అని అనుకుంటే సమాజం నాశనం అయిపోతుంది కరెక్ట్ ఒక టూ త్రీ జనరేషన్స్లో ఇంకా దిగజారిపోతుంది చాలా నాశనం అయిపోతుంది సో దాన్ని మనం ఆపలేము సో అబ్యూజర్ ఉన్నాడు అంటే వాడు ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో లాస్ట్ రోలో ఉండాలి వాడినే సెంటర్లో తీసుకొచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి ఫేమ్ నేమ్ అండ్ మనీ ఇస్తే వాట్ ఆర్ వీ టెలింగ్ అబ్యూస్ చేసేవాడిని మనం అట్లా ఎట్లా చేయగలుగుతాం ప్రూవ్ అయిన తర్వాత కూడా వీ డోంట్ పుల్ దెమ్ డౌన్ అది మనం సమాజం చేసే పెద్ద తప్పుదింగ్ దట్ సేయింగ్ దట్ ఇట్ ఆఫ్ ఫుడ్ ఫర్ థాట్ రవితేజ్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్స్ అండ్ మళ్ళీ తప్పకుండా మరొక అంశంపై కలుద్దాం మాట్లాడదాం డీపర్ ఇంటూ ద ఇష్యూస్ అండ్ ఇన్ ద ఇన్ టు ద ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ